హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం నిన్న నిఫ్టీలో ట్రెండ్ రివర్స్ అయ్యి, అంటే ఇంట్రాడేకి సంబంధించి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నాం. అలాగే చూస్తే ఇవాళ ట్రెండ్ రివర్స్ అయింది. ఎందుకు, ఎలా ఐడెంటిఫై చేయగలి, అంటే ముందే ట్రెండ్ ఎలా రివర్స్ అవుతుంది ఇంట్రాడేలో అని ముందే ఎలా ఐడెంటిఫై చేయగలిగామంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ పడిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది కంటిన్యూగా. ఎప్పుడైతే ఈ త్రీ క్యాండిల్స్ ఫామ్ అయినాయో, ఈ త్రీ క్యాండిల్స్ ఫామ్ అవటంతోనే మార్కెట్లో సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేశారు. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ని ఫేక్గా మూవ్ తీసుకెళ్లారు. ఎందుకంటే దీని కిందకు వస్తే కంటిన్యూగా మళ్ళీ సెల్ అవుతుంది అని చెప్పి ముందే ఆర్డర్స్ పెట్టుకుంటారు కాబట్టి రిటైల్ ట్రేడర్స్ ఎట్లయితే మళ్ళీ పైకి తీసుకువెళ్ళారు. పైకి తీసుకెళ్ళి మార్కెట్ని ఓపెన్ అయిన తర్వాత కూడా చూడండి, చాలామంది ఈ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్లో ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో, ఈ క్యాండిల్ చూడంగానే బులిష్గా వెళ్తుందని చెప్పి బై సైడ్ వెళ్ళారు. ఎప్పుడైతే మార్కెట్ ఈ హై తర్వాత పైన సస్టైన్ కాలేకపోయిందో, ఈ ఏరియాలో చూడండి సస్టైన్ కాలేకపోయిందో, మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి టైంలోనే, ఎందుకంటే ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత ఇలాంటి టైంలో ఏమవుతుందంటే, కంటిన్యూగా ఫాల్ వచ్చిన తర్వాత, ఇలా కంటిన్యూ సడన్గా ఫాల్ వచ్చేటప్పటికి స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ప్లస్ ఈ క్యాండిల్ చూసి మళ్ళీ మార్కెట్లో అప్ ట్రెండ్ వస్తుంది, పైకి వెళ్తుంది. ఇంత పడింది కాబట్టి మళ్ళీ రికవరీ అవుతుంది అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ చూడండి గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి ఈ ఏరియాలో మళ్ళీ కిందకి రాదనుకుంటాం. కానీ కంటిన్యూస్గా మీరు రిలయన్స్ని కంపేర్ చేస్తూ చూడండి. ఎందుకంటే మా నిఫ్టీలో మూమెంట్ రావడానికి, ఇంత హైయర్ హైస్ ఫామ్ చేయడానికి ముఖ్య కారణం రిలయన్స్. రిలయన్స్లో ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో ఆటోమేటిక్గా నిఫ్టీలో కూడా ఫాల్ వచ్చింది. అలాగే రిలయన్స్లో మీరు గమనించండి చార్ట్ని, మనకి డబల్ టాప్ ఫామ్ అయింది. ఎప్పుడైతే డబల్ టాప్ ఫామ్ అయ్యి ఆ హైని బ్రేక్ చేయలేకపోతుందో, మార్కెట్ కిందకు వస్తుంది. కాబట్టి మనం మార్కెట్లో నిఫ్టీలో కూడా ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం ముందే ప్రిడిక్ట్ చేయగలిగాం. ఎందుకంటే అందులో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఆటోమేటిక్గా నిఫ్టీలో కూడా జరుగుద్ది. కాబట్టి మనం ఈ విధంగా ప్రిడిక్ట్ చేయగలిగాం. ఎందుకంటే రేపు మార్కెట్లో ఏం జరుగుతుందో ముందే మనం ఐడెంటిఫై చేసి ప్రైస్ యాక్షన్ బట్టి డిసైడ్ చేసుకుంటే మనం ట్రేడ్ అనేది ముందే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు ఇంట్రాడేలో 15801 అబౌవ్ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 15850 టార్గెట్ 1 పెట్టుకోవచ్చు. 15901 వచ్చి సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే డౌన్ సైడ్ వచ్చి 15534 వచ్చేసి సెల్బీలో, ఇది బ్రేక్ అయితే 15484 ఫస్ట్ టార్గెట్, 15434 అనేది మనం సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే ఎక్స్పైరీ కూడా ఉండటం వల్ల కొంచెం మార్కెట్లో రేపు వాలటిలిటీ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్ ఒకటి పైకి వెళ్ళినా కూడా మళ్ళీ, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి, బైక్కి సెల్కి గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యి ఒక సడన్ బౌన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఆటోమేటిక్గా ఎప్పుడైతే నిఫ్టీలో ఫాల్ వచ్చిందో ఆ బ్యాంక్ నిఫ్టీలో కూడా అదేవిధంగా ఫాల్ వచ్చింది. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఒక ఇండెక్స్లో హైని ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ కూడా హైని ఫామ్ చేయకపోతే అది ఫేక్ మూవ్గా అనుకోవాలి. ఒకవేళ ఫర్దర్గా ఫామ్ చేస్తే మాత్రం మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇవాళ కూడా చూస్తే నిఫ్టీలో ఫాల్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫాల్ వచ్చింది. ఈ విధంగా మనకి రెండు ఈక్వల్గా ప్యారలల్గా వెళ్తూ ఉంటే మంచి ట్రెండ్ మంచిగా ఉంటున్నట్టు మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు బ్యాంక్ నిఫ్టీలో బై అబౌవ్ వచ్చి 35403 అబౌవ్ బై చేస్తాం. 35555 వచ్చేసి మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం. అలాగే 35709 వచ్చి సెకండ్ టార్గెట్. అలాగే సెల్బీలో వచ్చి 34493 వచ్చి సెల్బీలో, 34340 వచ్చేసి టార్గెట్ 1, 34186 వచ్చి టార్గెట్ 2గా పెట్టుకుంటాం. అయితే చాలామంది అడుగుతున్నారు, ఇది 15 మినిట్స్, నేను చాలా వీడియోస్లో చెప్పాను, మనం 5 మినిట్స్లోనే ట్రేడ్ చేస్తాం ఇది. ఎందుకంటే ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి 15 మినిట్స్ యూజ్ చేస్తాము, ట్రేడ్ చేయడానికి మాత్రం 5 మినిట్స్లో. ఎందుకంటే నేను 15 మినిట్స్లో ఎందుకు చూపిస్తున్నానంటే చార్ట్ చిన్నగా ఉంటుంది, మీకు ట్రెండ్ నేను ఎట్లా ఐడెంటిఫై చేసుకుని లెవెల్స్ అనేవి గీస్తున్నాను మీకు తెలుస్తుంది. కాబట్టి నేను 15 మినిట్స్లో పెట్టుకుని మీకు చూపిస్తున్నాను. ట్రేడ్ చేసేటప్పుడు మాత్రం బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్లోనే మనం ట్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇంట్రాడే కాల్స్ ఏదైతే ఇస్తున్నామో అవి కూడా మనం 5 మినిట్స్లోనే ట్రేడ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా చూడండి, ఇవాళ మంచి మూమెంట్ వచ్చింది, టార్గెట్ డైరెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో మనం ఎంటర్ అవుతాం. అయితే ఇవాళ కూడా మంచి ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది, ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసింది. కాబట్టి ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. టార్గెట్ వచ్చేసి మనం అప్ సైడ్ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇది బ్రేక్ అయితే మనం ఈ లెవెల్ ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు అప్ సైడ్. అలాగే ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఇది ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ చూడండి క్రూడ్లో కనుక ఫాల్ వస్తే మాత్రం ఫర్దర్గా ఇది మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ మనం క్రూడ్లో కూడా ఇన్వెంటరీ కాల్ ఇచ్చాం కానీ ఎగ్జిక్యూట్ కాలేదు, డౌన్ సైడ్ వచ్చింది. అలాగే E low Eretundo I the break at matram. Further Ikada break and condi area coach in the thought, market Ivanga Valley, area coach break ate, Apurmanum e the target cabet in a chance, let the pivot is on pivot target cabet contra, but downside of the target bet coach, along next target e level or coach a chance ఉంటుంది ఇది Asian Paints సంబంధించిన లెవెల్స్ ఫ్రెండ్స్ అట్లాగే మార్తిలో కూడా చూడండి ఇక్కడ మీకు మంచి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది ఇప్పుడు కూడా ఇందులో కూడా మీరు చూస్తే ఇక్కడ చూడండి 50 డే మూవింగ్ యావరేజ్ 200 ఈ బ్లూ వచ్చేసి 50 డే అలాగే రెడ్ వచ్చేసి 200 డే మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే చూడండి ఇక్కడ ఏదైతే మనకి ఇలా చూడండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నీట్గా మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఒక ఈ ఏరియా నుంచి తీసుకుంటే మార్కెట్ వెళ్ళింది ఇందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ట్రెండ్ ఫామ్ చేసింది ఇలా వచ్చింది ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మళ్ళీ మార్కెట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకు మనం ఆ విధంగా కాల్ సెలెక్ట్ చేస్తున్నాం దానికి సపోర్ట్గా మళ్ళీ మనకి ఇక్కడ ఈ లెవెల్లో వచ్చేటప్పటికి 50 డే మూవింగ్ యావరేజ్ ఉంది ఈ లెవెల్ వచ్చేటప్పటికి 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ఈ 50 డే మూవింగ్ యావరేజ్ కనుక ఈ లెవెల్ ఏదైతే ఉందో 7272 ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ తీసుకుంది లేకపోతే ఇది కూడా ఇక్కడ ఈ లెవెల్ టార్గెట్ 1 పెట్టుకోవచ్చు అలాగే ఈ లెవెల్ వచ్చేసి మనకి ఇది టార్గెట్ 2 గా పెట్టుకోవచ్చు అలాగే డౌన్ సైడ్ కనుక ఈ 200 డే మూవ్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఎందుకంటే రేపు ఒకవేళ కిందకి వస్తే ఇది ఇట్లా డౌన్ అవుతుంది ఇది ఇంకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది బ్రేక్ అయితే 7199 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ ఇది ఎక్కడైతే ఈ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అది కూడా బ్రేక్ అయితే మాత్రం మంచి ఫాల్ వస్తుంది ఇక్కడ వరకు ఈ లెవెల్ వస్తుంది లేదా ఇంతవరకు కూడా పెట్టుకోవచ్చు ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 200 ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో మంచి ఫాల్ వస్తుంది అలాగే 50 డే సపోర్ట్ తీసుకుంటే మాత్రం మంచి మూవ్మెంట్ వచ్చి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఇది కూడా మనం ఏదైనా సరే 5 నిమిషాల్లో చేస్తాము 5 నిమిషాలు క్యాన్ క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయిన తర్వాత ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ఎంట్రీ కావాలి అనుకుంటే మార్కెట్ ఒకవేళ బ్రేక్ అయితే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది ప్రైస్ని అప్పుడు ఎంటర్ అంటే దొరకనప్పుడు అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంతేగాని కిందకు వచ్చి రీటెస్ట్ చేస్తుంది అంటే మనకు మళ్ళీ కింద బేరిష్ క్యాండిల్ ఫామ్ అవ్వద్దు అప్ సైడ్లో వచ్చేటప్పుడు మనకు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి మనం ట్రెండ్ లైన్ గురించి చెప్పిన వీడియోలో కూడా ఆ డీటెయిల్స్ చెప్పారు ఫ్రెండ్స్ అలాగే ఎలా మనం కాల్స్ ఎగ్జిక్యూట్ చేయాలి లేదా ఎట్లా ట్రేడ్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్